నమస్కారం అండి. ప్రమాణ వాక్యం అనే గ్రంథాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను, చదివి వినిపిస్తున్నాను. కొందరు చదువురాని వాళ్ళు ఉన్నారు, వారు వినొచ్చు, వారందరికీ షేర్ చేయండి. కొందరికి తెలుగు చదవరాదు, ప్రపంచవ్యాప్తంగా చాలామందికి తెలుగు రాదు, అర్థమవుతుంది. అలాంటి వారి కొరకు నేను వీడియో చేస్తున్నాను. తర్వాత బిజీ లైఫ్లో ఉండి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ చదవలేని వాళ్ళు కొందరు ఉన్నారు, వారు వినైనా తెలుసుకుంటారు ఇందులో ఉన్న సత్యాన్ని ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ మూడు రకాల వ్యక్తుల కొరకు నేను గ్రంథాలను చదివి వినిపిస్తున్నాను. ఇలాంటి గ్రంథాలు అనేకం రాబోతున్నాయి, చదివి వినిపిస్తాను నేను. తప్పకుండా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు అమూల్యమైన సలహాలు సూచనలు తెలియజేయండి. మీకు ఇది ఆశీర్వాదకరంగా ఉంటే కూడా మీకు కామెంట్స్ తెలియజేయండి, ఎంకరేజింగ్గా ఉంటాయని తెలియజేస్తున్నాను. మంచిది, మూడవ చాప్టర్ని చూద్దాం రండి. క్రీస్తు రెండవ రాకడకు మార్గాన్ని సిద్ధపరచడం. ఈ గ్రంథం కావాలంటే అమెజాన్లో ఉంది, కొనుక్కోండి. హార్డ్ కాపీ కావాలంటే ఒక పబ్లికేషన్ సందర్శించండి, కాల్ చేసి తెప్పించుకోండి, రండి చూద్దాం. ఇప్పుడు నేను చెబుతున్న సిద్ధాంత స్పష్టత, సిద్ధాంత విషయాలలో సత్య నిరూపణ జరగనిదే. యేసుక్రీస్తు రెండవసారి రావడానికి వీలు లేదు. యేసు ప్రభు రెండవసారి వస్తాడు అని మనం అనుకుంటున్నది నిజమే, ఆయన వస్తాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఆయన రావాలి అంటే అంతకుముందు విధిగా తప్పనిసరిగా ఒక కార్యక్రమం జరగాలి. ఆ కార్యక్రమం జరగకుండా యేసు భూమి మీదకి రాడు, రావడానికి వీలు లేదు. ఆ కార్యక్రమం జరగకుండా యేసు భూమి మీదకి రావడానికి లేఖనమే, బైబిల్ గ్రంథమే ఒప్పుకోదు. యేసు రాకడకు ముందు తప్పనిసరిగా జరిగి తీరవలసిన ఆ కార్యక్రమమే సత్య సిద్ధాంత నిరూపణ. అబద్ధ బోధల నిర్మూలన, క్రైస్తవ సమాజంలో సత్య సంస్థాపన, ఇది జరిగితేనే యేసు రెండవసారి వస్తాడు. యేసు రెండవ రాకడకు ఇది అసలైన సూచన. సాధారణంగా మనం కరువులు, భూకంపాలు, యుద్ధాలు, యుద్ధ వార్తలు యేసు రెండవ రాకడ సూచనలుగా చెప్పుకుంటాం. కానీ వాస్తవానికి యేసు రెండవ రాకడకు అసలైన సూచన ప్రకృతి వైపరీత్యాలు కాదు, యేసు రాకడకు అసలైన సూచన సిద్ధాంత దిద్దుబాటు, సత్య సంస్థాపన. నేను చెబుతున్న ఈ మాట కూడా మీకు విడ్డూరంగా తోచవచ్చు, అయినా నేను ఖచ్చితంగా పరిశుద్ధ లేఖనాలు చెప్పిన విషయాన్ని మీకు చెబుతున్నాను. అపోస్తలుల కార్యాలు మూడవ అధ్యాయం మీకు బాగా సుపరిచితమైన లేఖన భాగం కాదు. దాదాపుగా క్రైస్తవ సమాజంలోని బోధకులందరూ ఆ అధ్యాయం మీద ప్రసంగాలు చేసిన వారే. బోధకులందరికీ అధ్యాయం ఒక ఫేవరెట్ చాప్టర్. ఎందుకంటే శృంగారం అనే దేవాలయం ద్వారం దగ్గర పేతురు యోహానులో ఒక కుంటివాణ్ణి ప్రభు అయిన యేసునామంలో స్వస్థపరచడం ఆ అధ్యాయంలో వ్రాయబడింది. వెండి బంగారములు నా యుద్ధ లేవు కానీ నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను అని పేతురు ఆ కుంటివాణ్ణి నజరేయుడని యేసునామంలో లేచి నడువు అని ఆజ్ఞాపించాడు. వెంటనే ఆ కుంటివాడు లేచి నడిచాడు, గంతులు వేశాడు. ఈ విషయం క్రైస్తవ విశ్వాసులకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది, క్రైస్తవులను విశ్వాసంలో బలపరుస్తుంది. అందుచేత క్రైస్తవులందరికీ అపోస్తలుల కార్యాలు మూడవ అధ్యాయం చాలా ప్రియమైన లేఖన భాగం. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అంతటిలో క్రైస్తవ సంఘాలు, నాయకులు, బోధకులు అందరూ అసలు సంగతి మిస్ అయిపోయారు. అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పదలుచుకున్నాడో ఆ సంగతిని క్రీస్తు సంఘం విననేలేదు. ఎంతసేపు కుంటివాడు గంతులు వేశాడంటూ బోధకుడు గంతులు వేయడం తప్ప అసలు ఆ అధ్యాయంలో దేవుడు చెప్తున్న విషయాన్ని మనం పట్టించుకోవడమే లేదు. ఆ కుంటివాడు స్వస్థత పొందిన సందర్భాన్ని అనుసరించి సువార్త చెబుతూ 21వ వచనంలోకి వచ్చి పేతురు పరిశుద్ధాత్మని ద్వారా అన్నిటికీ కుదురుబాటు కాలంలో వచ్చినని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించను, అంతవరకు యేసు పరలోక నివాస నోట ఆవశ్యకమని ప్రకటించాడు. అపొస్తలుల కార్యాలు మూడవ అధ్యాయం మొదటి నుండి 10 వచనాల మీద ఎంతో ప్రీతిగా ప్రసంగించే బోధకులు ఆ తర్వాతి వచనంలో పేతురు చెప్పిన విషయాల మీద ఎందుకు ప్రసంగించరు? జరిగిన అద్భుతానికి ఆ తర్వాత పేతురు చెప్పిన మాటలకు సంబంధం ఉండి ఉంటుందని, పేతురు ఆ తర్వాత చెప్పిన మాటల వెలుగులోనే ఆ కుంటివాడు స్వస్థత పొంది నడవటాన్ని మనం అర్థం చేసుకోవాలని బోధకులకు ఎందుకు తోచలేదు? ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినడానికి చెవులు గలవాడు లేడు కాబట్టి అన్న మాటకు అర్థం, తార్కాణం, రుజువు ఇదే. అపోస్తలుల కార్యాలు మూడవ అధ్యాయంలో వాస్తవానికి పరిశుధాత్మ దేవుడు యేసు రెండవ రాకడ గూర్చే మనకు చెబుతున్నాడు. యేసు రెండవసారి భూమి మీదకి రావాలంటే అంతకుముందు అన్నిటికీ కుదురుబాటు జరగాలి అంటే క్రీస్తు సంఘంలో అన్నిటికీ దిద్దుబాటు అవసరం అన్నమాట. దేవుని కుటుంబంలో అన్ని విషయాలు వంకర టింకరగానే ఉన్నాయి అన్నమాట. అలా క్రీస్తు సంఘంలోని వంకర టింకరలు అన్నీ సరిచేయబడితేనే తప్ప యేసుక్రీస్తు భూమి మీదకి మళ్ళీ రెండవసారి రాడు అన్నమాట. ప్రతి విషయంలోనూ దిద్దుబాటు, కుదురుబాటు చేయబడిన సంఘానికి సాదృశ్యంగానే ఆ దేవాలయ ద్వారం దగ్గర కుంటివాడు స్వస్థత పొంది నడిచాడు, గంతులు వేశాడు. శృంగారం అనే ద్వారం దగ్గర కూర్చున్న కుంటినడకను నడుస్తున్న క్రైస్తవ సంఘానికి సాదృశ్యం అన్నమాట. ఆ కుంటివాడు స్వస్థత పొందినట్లు క్రైస్తవ సంఘ కన్యక కూడా స్వస్థత పొందాలి. ప్రస్తుత ప్రతి విషయంలోనూ సంఘ కన్యక సరిచేయబడి ఆ కుంటివాణి వలె సంపూర్ణ ఆధ్యాత్మిక ఆరోగ్యంతో గంతులు వేస్తూ దేవాలయంలోనికి వెళ్ళాలి, అంటే పరలోకంలో దేవుని సింహాసనం ముందుకు వెళ్ళాలి. ఈ కుంటివాడు స్వస్థత పొందడం మీరు చూశారు కదా, అలాగే దేవుని సంఘం కూడా ప్రతి విషయంలోనూ బాగు చేయబడాలి. అలా జరిగే వరకు యేసుక్రీస్తు పరలోకంలోనే ఉంటాడు. భూమి మీద క్రైస్తవ సంఘంలో సంపూర్ణమైన సంస్కరణ జరిగే వరకు యేసు భూమి మీదకి రాడు, అంతవరకు ఆయన పరలోకవాసిగానే ఉండడం అవసరం అంటున్నాడు ఆత్మవశుడైన పేతురు. సార్వత్రిక క్రైస్తవ సంఘం ఈ సందేశాన్ని వినలేకపోయింది. క్రైస్తవ సంఘ నాయకులు ఆ కుంటివాడు స్వస్థత వైనాన్ని తమ స్వస్థత కూటాలలో ప్రసంగాల కోసం ఉపయోగించుకున్నారు. కానీ యేసు రాకడకు ముందు ఎటువంటి స్వస్థత క్రైస్తవ సంఘంలో అన్నింటిలోనూ జరగాలనే అత్యంత ప్రముఖ సందేశాన్ని విశ్వాసులు, క్రైస్తవ బోధకులు అందరూ మిస్ చేసుకున్నారు. చాలామంది ప్రయాణికులకు బస్ ట్రైన్ ఫ్లైట్ మిస్ అవుతుంది. ఈనాటి
క్రైస్తవ సంఘ నాయకులకు మాత్రం ప్రత్యక్షత అనే బస్ మిస్ అయిపోయింది. లేఖనంలో పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నది ఒకటైతే బోధకులు ఇంకొకటి చెప్పుకుంటూ కాలం గడుపుకుంటున్నారు. సార్వత్రిక క్రైస్తవ సంఘమా, చెవులు తెరుచుకొని మరి శ్రద్ధగా విను. అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి. ఆ అన్నిటికీ అనే మాటలో సిద్ధాంతపరమైన దిద్దుబాటు కూడా ఇమిడి ఉంది. సిద్ధాంతపరమైన దిద్దుబాటు కూడా జరగాలి. ఆ తర్వాత యేసు భూమి మీదకి వస్తాడు. అలా సిద్ధాంతపరమైన దిద్దుబాటు జరగాలి అంటే బోధకులకు బైబిల్ను వ్యాఖ్యానించే విధానం తెలియాలి. అందుచేత బైబిల్ వ్యాఖ్యాన పద్ధతులను అందరికీ తెలియజెప్పడం ద్వారా మనం క్రీస్తు రెండవ రాకడకు మార్గాన్ని సరళం చేయగలుగుతాం. అందుచేత బైబిల్ వ్యాఖ్యాన పద్ధతులను అందరికీ బట్టబయలు చేయడం ఈ కడవరి కాలంలో అత్యవసర కార్యక్రమం. ఇదే అంత్యకాలపు బాప్తిసం ఇచ్చి యోహాను పరిచర్య. క్రీస్తు రెండవ రాకడను రెండవ రాకడకు మార్గాన్ని సరళం చేసే అంశం ఇది అంటూ దీన్ని తెలియజేస్తూ ఉన్నారు. తర్వాత 4వ చాప్టర్ను వారు ప్రారంభిస్తూ యేసు ప్రార్థనకు తండ్రి అయిన దేవుని జవాబు ఇది అని వ్రాశారు. యేసు ప్రభు అంటే దేవునిలో ఒక భాగమే కదా. అదృశ్య దేవుని దృశ్యరూపం యేసు. అందుచేత యేసు చేసిన ప్రతి ప్రార్థనకు తండ్రి అయిన దేవుడు జవాబిచ్చాడు. ఏ కార్యాన్ని తండ్రి చేయాలనుకుంటున్నాడో సరిగ్గా ఆ కార్యం కోసమే యేసు ప్రార్థన చేస్తాడు. తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా ఎరిగినవాడు యేసు. అందుచేత యేసు ఎల్లప్పుడూ దేవుని చిత్తానుసారమైన ప్రార్థననే చేశాడు. అలా యేసు చేసిన దైవ చిత్తానుసారమైన ప్రార్థన యోహాను సువార్త 17:17 రాయబడింది. సత్యమందు వారిని ప్రతిష్ట చేయము, నీ వాక్యమే సత్యము అని అది యేసు చేసిన ప్రార్థన. ఆ ప్రార్థన గత 2000 సంవత్సరాల చరిత్రలో నెరవేరనే లేదు. క్రైస్తవ సంఘం, సార్వత్రిక క్రైస్తవ సమాజం ఈనాడు సత్యంలో కాదు మానవ కల్పిత బోధనలో ప్రతిష్ఠించబడి ఉంది. ఏదైనా ఒక విషయంలో 4 వేర్వేరు అభిప్రాయాలు, 4 వేర్వేరు సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి అనుకోండి, ఆ 4ఇంటిలో ఏదో ఒకటి సత్యం అవుతుంది. కానీ ఆ 4 సత్యం కావు కదా. ఆ 4 అభిప్రాయాలు దేవుని చిత్తం కావు కదా. ఉదాహరణకు బాప్తిసం సంగతే తీసుకోండి. ముంచడమే చిలకరించడము, లేక జెండా క్రింద ప్రమాణమో, లేక అసలు బాప్తిసమే అక్కడ లేదు అనడమో, ఈ 4ఇంటిలో ఏదో ఒకటి దేవుని చిత్తం అవుతుంది. కానీ ఈ 4 వాదనలు దేవుని చిత్తానికి అనుకూలమైనవి కావు కదా. మరి ఈ 4 సిద్ధాంతాలలో ఒకటి దేవుని చిత్తమైనప్పుడు మిగతా 3 సాతాను పుట్టించిన అబద్ధాలే కదా. ఆ లెక్కన బాప్తిసం విధానం అన్న అంశంలో క్రైస్తవ సమాజంలోని అనేకులు అబద్ధాలలో ప్రతిష్ఠింపబడి ఉన్నారు. వాళ్ళ విషయంలో యోహాను 17:17 యేసు ప్రార్థన నెరవేరలేదు. అలాగే పరిశుద్ధాత్మ బాప్తిసం, ఆత్మాభిషేకం, ఆత్మకృపవారాలు, సంఘ ఆరాధన క్రమం, క్రైస్తవ కుటుంబ జీవితం, క్రీస్తు రెండవ రాకడ, ఇలా ప్రతి విషయంలోనూ కోట్లాది మంది క్రైస్తవులు అబద్ధ బోధనలో సాతాను కల్పించిన అసత్యంలో ప్రతిష్ఠింపబడి ఉన్నారు. యోహాను సువార్త 17:17 ఇంకా నెరవేరనే లేదు. సత్యాన్ని నేనే అని ప్రకటించిన యేసు, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చినకు నేను పుట్టిదిని అని ప్రకటించిన యేసు, సత్యమందు వారిని ప్రతిష్ట చేయమని ప్రార్థించిన యేసు, తాను భూమి మీదకి మొదటిసారి వచ్చిన ఉద్దేశం నెరవేరకుండానే, తన ప్రార్థనకు జవాబు పొందకుండానే 2వసారి హడావిడిగా వచ్చేస్తాడంటారా? అలా అనుకోవడం కేవలం మన ఇంగితానికి, లేఖనాలకు కూడా విరుద్ధం. యేసు తండ్రి అయిన దేవుడు ఏకమై ఉన్నారు గనుక యేసు అడిగినది తండ్రి ఇవ్వకుండా ఉండడు. యేసు అడిగింది తండ్రి ఇవ్వకుండా ఉండడం దేవునిలోనే ఒక స్వయం వైరుద్ధం, ఒక స్వయం ఖండన అవుతుంది. అందుచేత యేసు కోరిన ప్రకారం తండ్రి అయిన దేవుడు ఈ భూమి మీది క్రైస్తవ ప్రజలందరినీ సత్యంలోకి నడిపించి తీరాలి. సకల క్రైస్తవ తెగలలోని 50 మంది విశ్వాసులను దేవుడు సత్యంలో ప్రతిష్ఠించి తీరాలి. అలా జరగాలి అంటే దేవుని మనసుకు వ్యతిరేకమైన అభిప్రాయాలను, సిద్ధాంతాలు, బోధనలు, వ్యాఖ్యానాలు, భాషలు అన్నీ క్రీస్తు సంఘంలో నుండి తుడిచిపెట్టుకోవాలి. దేవుని మనస్సుకు తోచని మానవ కల్పిత బోధనలను మనం నిర్మూలించాలంటే, బైబుల్లోని అసలైన సత్య బోధను స్పష్టంగా మనం గ్రహించాలంటే బైబుల్ వ్యాఖ్యానించే సరైన విధానం మనకు తెలియాలి. అందుకే చెబుతున్నాను, బైబుల్ వ్యాఖ్యాన పద్ధతులను క్రైస్తవ సంఘాల నాయకులు, సాధారణ విశ్వాసులు క్షుణ్ణంగా నేర్చుకున్నప్పుడు యోహాను సువార్త 17:17 మన రక్షకుడు చేసిన ప్రార్థనకు దేవుడు సమాధానం ఇస్తాడు. బైబుల్ను సవ్యముగా వ్యాఖ్యానించడం క్రైస్తవులందరూ నేర్చుకున్నప్పుడు యోహాను సువార్త 17:17 వ్యక్తీకరించబడిన దేవుని చిత్తం నెరవేరుతుంది. సరైన వ్యాఖ్యాన పద్ధతులు తెలియకపోతే బైబుల్ను ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వ్యాఖ్యానిస్తారు. క్రైస్తవ సమాజం అంతా చెల్లా చెదరై ఎవరికి తోచిన దారిలో వారు నడుస్తూ ఎవరిని వారే ప్రశంసించుకుంటూ నేను నడిచినది సరైన దారి అని భ్రమలో జీవిస్తూ ఉంటారు. క్రీస్తు పెళ్లి కుమారుడుగా 2వసారి రావడం ఇలా మతి చెల్లించి ఉన్న సంఘ కన్యక కోసం కాదు. ఆయన తిరిగి వస్తున్నది వ్యూహిత సైన్యం లాంటి సంఘటిత సమాజం కోసం. సార్వత్రిక క్రైస్తవ సంఘమా, పరిశుద్ధాత్మ నీతో చెబుతున్న మాట చెవులు రెక్కించి మరీ విను. నీకు మరొక దారి లేదు, గత్యంతరం లేదు. బైబిల్ను సరిగా వ్యాఖ్యానించే పద్ధతి నువ్వు నేర్చుకోవలసిందే అంటూ రంజిత్ ఓఫీర్ గారు యొక్క గ్రంథంలో 4వ చాప్టర్ను ముగించారు. 5వ చాప్టర్లో వధువు సంఘానికి మంగళ స్నానం అంటూ ప్రారంభించారు. దయచేసి ఈ గ్రంథం కావాలంటే అమెజాన్లో సిద్ధంగా ఉంది, మీరు కొనుక్కొని చదవండి. ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి విషయాలు, ఇలాంటి వీడియోలు, ఇలాంటి గ్రంథాలు, ఇలాంటి సమాచారం అనేక మేము ముందుకు తీసుకురాబోతున్నాను. ఈ తరంలో అత్యవసరమైన సంగతి. ప్రతి పాస్టర్ గారు, ప్రతి క్రైస్తవుడు తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాలి, వినాలి. ఇంతవరకు వీక్షించిన మీకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం.